లోనే అతి పెద్దదైనటువంటి లారీల తయారీ ఇక్కడే ఆటోనగర్ అట్లాగే కృష్ణలంకంత లారీలే ఆ బిజినెస్ బాగా జరిగేది ఆ బిజినెస్ లో అప్పులకి వడ్డీలకు అప్పులు ఇచ్చే బ్యాచి కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉండేది కమ్మ సామాజిక వర్గం ఆ కూడా అప్పులు ఇచ్చేది వీళ్ళిద్దరి మధ్యన సంఘర్షణ వాతావరణం ఎక్కడొచ్చిందంటే ఈ చలసాని వెంకటరత్నం పద్దాకి సిటీ బస్సులు నడిచేప్పుడు సిటీ బస్సులు ఎక్కువగా నడిపే వాళ్ళు పెట్టుబడి పెట్టింది సిటీ బస్సులు ఎక్కువగా కాపులు నడిపేవాళ్ళం వాళ్ళు ఎక్కువ నడిపేవాళ్ళు అనమాట సిటీ బస్సులు వీళ్ళు ఏం చేసేవాళ్ళు ఈ చలసన వెంకటరత్నం బ్యాచ్ వాళ్ళ దగ్గర ఈ దాన్ని ఏమంటారు డ్రైవర్ల సంఘం క్లీనర్ల సంఘం ఇట్లా సంఘాలన్నింటిలో నాయకత్వం ఏమో కమ్యూనిస్టులు పద్దాక జీతాలు పెంచమన్న ఏదో ఒక ఉద్యమం చేయడం నెలకి కనీసం రెండు సార్లు బస్సులు ఆగిపోతాయి స్ట్రైక్ దీంతో వాళ్ళు నష్టాలు పాలవుతున్నారు అలాంటి సందర్భంలో వడ్డీలు కట్టలేకపోతున్నారు ఈ హింస నుంచి మాకు విముక్తి కల్పించమని వీళ్ళని అడిగారు ఎవరు రాధా గాంధీ వీళ్ళిద్దరు డబ్బులు ఇస్తుంటారు కొంత కుర్రోళ్ళ బలం అది ఉండేది వీళ్ళు అతనితో మాట్లాడితే అంతు తేలుస్తానని అతను వార్నింగ్ ఇచ్చాడు చల్సాను వెంకటరత్నం అంటే నేను విమద అప్పుడు